అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షం వ్యూహాత్మక ఎత్తుగడలు ఖచ్చితంగా వేయాలి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తేనే అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సాధ్యమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటి అంటే జమిలీ ఎన్నికలు అనే పదం ఉపయోగించడం అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తెర మీదకి తీసుకొస్తున్న అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలన్న ఒక బలమైన అధికార పక్షాన్ని ఎందుకంటే నూట యాభై స్థానాల్లో గెలుపు సాధించి ప్రతిపక్షం నుంచి ఒక నాలుగు స్థానాల్ని వైపుకు తిప్పుకొని అంటే ఓవరాల్గా చూసుకుంటే నూట యాభై ఐదు స్థానాల్లో ఇప్పుడు వైసీపీ బలం ఉన్నట్లెక్క ఒక రకంగా చూసుకుంటే అది పోనీ అన్అఫీషియల్గా అనుకుందాం అఫిషియల్గా అయినా పోయి నూట యాభై ఒకటి ఎందుకంటే ఆ నలుగురు ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి పూర్తిగా సో అయినా ఎంత బలం ఉన్న పార్టీని ఢీకొట్టాలంటే ఏదైనా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వెయ్యాలి ఒక కొత్త స్ట్రాటజీ రచించాలి ఆ కొత్త స్ట్రాటజీ ఏంటి అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ ముందున్నది ఒక్క జమిలీ ఎన్నికలే అనే అంశం అందుకే తాజాగా ఇప్పుడు ఆ ప్రకటన చేశారా లేదు అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ప్రకటన ఏమైనా చేయాలంటే కేంద్రం చేయాలి లేదు అంటే కేంద్రంతో పొత్తు పెట్టుకున్న వేరే పార్టీలు ఏమైనా చేయాలి లేదంటే ఎన్డీఏ కూటంలో ఉన్న పార్టీలు ఏమైనా చేయాలి అది కూడా ఒక మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన అవసరం లేదు దేశంలో ఉన్న ఏదో ఒక రాష్ట్రం నుంచి ఏదో ఎన్డీఏ కూటంలో ఉన్న ఏదో పార్టీ అయితే అది ప్రకటించుంటే దానికి ఒక బలం ఉండేది కానీ ఇప్పుడు అలాగని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే మాజీ అనాలయము ఎన్డీఏ మాజీ కూటంలో సారీ ఎన్డీఏలో మాజీ కూటమిగా ఉన్న టీడీపీ అని చెప్పాలేమో ఎందుకంటే అది ఇప్పుడు ప్రజెంట్ లేరు కాబట్టి కానీ కలిసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ స్ట్రాటజీ వెనుక అసలు కారణం ఏంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడమే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తన తమ బలం పెరిగింది ఈ ఏడాదిన్నరలో జగన్ గారి పాలన నచ్చక ప్రజలు వెక్సైపోయి టీడీపీ వైపుకి వచ్చారు అనేది ఏమో ఏమన్నా తెలుగు తమ్ముళ్ళలోను తెలుగు తమ్ముళ్ల క్యాడర్లోను టీడీపీలోను ఏమైనా బలంగా ఉందా అంటే ఇప్పుడు ఇమీడియట్గా రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు వచ్చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం మొత్తం పార్టీ అంతా కనిపిస్తుందా లేదంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జమ్లీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు ఏమైనా వ్యూహాత్మక ఎత్తుకడలతో టీడీపీ సిద్ధంగా ఉందా ఇవే ఈ ప్రశ్నల నేపథ్యంలోనే ఈ ప్రకటన చేశారా ఎందుకంటే ఇప్పుడు జమ్లీ ఎన్నికలు రావు అనేది చాలామంది ధీమాగా చెప్తున్నారు కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కానీ ఆ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవడానికి బలం చేకూరాలి అంటే కేంద్రం నుంచి ప్రకటన రావాలి కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకుండా ఒక ప్రతిపక్ష ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఆధారంగా జమిలీ ఎన్నికలు వస్తాయని ఎలా నమ్మకం కలుగుతున్నాం అనేది కాకపోతే ఆ కేడర్ అయితే నమ్మాలి ఆ పార్టీలో నాయకులు అయితే నమ్మాలి కాబట్టి వాళ్ళని మళ్ళీ యాక్టివ్ చేయడానికి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పిలుపునిచ్చారు ప్రజల్లోకి వెళ్ళాలి అన్నారు మామూలుగా అయితే ప్రజలు కేడర్ మాట వినట్లేదు తెలుగు కీలక నేతలు మాట వినట్లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఇంకా సిద్ధం కండి అనే ఒక అస్త్రాన్ని సంధించారా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు వేస్తున్న ఇది కొత్త ఎత్తుగడ ఇదే నా కొత్త స్ట్రాటజీ అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి